అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు మీ ముందుకు నేను సరికొత్త ఎపిసోడ్తో రావడం జరిగింది. ఈ సీజన్లో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కానీ రైతు కూలీలు కానీ చూడవలసిన వీడియో అండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడే వీడియో. అయితే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ మోటార్కి వచ్చేసి ప్రాబ్లం ఉన్నదాని వల్ల నేను వెంటనే వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. నేను తీసుకోవెళ్ళేటి కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్, టెస్టర్ అండ్ మల్టీమీటర్. మల్టీమీటర్ ద్వారా ఏదైనా పవర్ ప్రాబ్లం ఉన్నా అని మనం చెక్ చేసుకోవచ్చని మల్టీమీటర్ నేను తీసుకువెళ్ళడం జరుగుతుంది. కామన్గా కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్, టెస్టర్ అయితే మన దగ్గర ఉంటాయి. ఇప్పుడున్న ఎలక్ట్రీషియన్ అయితే ఖచ్చితంగా మల్టీమీటర్ వాడాల్సిందే, ఎందుకంటే మల్టీమీటర్తో మనకు ప్రతి ఒక్కటి ఈజీగా తెలిసిపోతుందండి. మోటార్ బాగుందా లేదా, కరెంట్ ఉందా లేదా అనేది మల్టీమీటర్తో పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ బాక్స్ కనబడుతుంది కదా, బాక్స్ ఓపెన్ చేస్తే స్టార్టర్లో వచ్చేసి రెండు రెడ్ కలర్ వైరు, బ్లూ కలర్ వైరు కాలిపోయి ఉన్నాయి. చూడండి ఇంత హార్డ్ అయిపోయి, అంటే లోడ్, ఇవి రెండింటిపై లోడ్ అనేది ఎక్కువ పడింది. ఇక్కడ అయితే ఇప్పుడు పైన పెసార్లు అలకడం జరిగింది, ఎందుకంటే మోటార్ పెట్టుకోవాలి కదా. అయితే వాళ్ళు ఆటోమేటిక్ స్టార్టర్ ప్రాబ్లం ఉన్నదని చూడండి, ఆటోమేటిక్ స్టార్టర్ వైరు రిలే నుంచి వచ్చే వైర్లు కింది రిలే మనకు మ్యాగ్నెట్ కాయకి ఇవ్వడం జరిగింది. మ్యాగ్నెట్ కాయ ఇచ్చి ఫీజ్ చేస్తే ఫీజ్ కొట్టేస్తుందని చెప్పిండు. మరియు ఇంకోటి స్టార్టర్ కూడా విడిచిపెడతలేదని చెప్తే నేను వచ్చి చూసేసరికి మ్యాగ్నెట్ మనకు ఆటోమేటిక్ స్టార్టర్ నుంచి వచ్చే వైరు కింద రిలేకు ఉంది, రిలేకు ఉండకూడదు. ఓన్లీ మనకు స్విచ్ నుంచి వచ్చే వైరు మాత్రం ఒకటే బ్లాక్ కలర్ వైర్ మాత్రమే ఉండాలి. ఇటు సైడ్ కూడా మళ్ళీ గ్రీన్ కలర్ వైర్ పెట్టి ఫీజు పెడితే ఫీజు కొట్టేస్తుందని చెప్పిండు, అంటే రాంగ్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్యూజులు నేను మళ్ళీ వేశాను, అల్యూమినియం ఫ్యూజులు వేసాను. మన పాత వీడియోలలో చాలా చెప్పాను, ఖచ్చితంగా అల్యూమినియం వైర్ మాత్రమే వేయండి, కాపర్ వైర్ ఎట్టి పరిస్థితిలో వేయకూడదని. కాపర్ వైర్ వేస్తే ఫ్యూజ్ కొట్టేయకుండా స్టార్టర్ కలిపే అవకాశం కానీ మోటార్ కూడా కలిపే అవకాశం ఉంటుంది. చూడండి స్టార్టర్ ఎత్తుకుంది, మనం కరెంట్ ఉంది, స్విచ్ ఆన్ చేసినా స్టార్టర్ ఎత్తుకుంది. ఇప్పుడు చూడండి స్విచ్ బంద్ చేసినాక కూడా లేట్గా స్టార్టర్ విడిచిపెడుతుంది, ఇది ప్రాబ్లం. నేను స్విచ్ బంద్ చేసిన ఎన్ని సెకండ్లకు స్టార్టర్ ఆఫ్ అయిందో అనేది ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మరియు పర్ఫెక్ట్గా చూడండి, ఒకసారి స్విచ్ బంద్ చేసిన వెంటనే మనకు స్టార్టర్ అనేది ఆఫ్ కావాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన మోటార్ ఇక్కడ రన్ అవుతుంది, చూడొచ్చు. ఇక్కడ చూడండి స్విచ్ ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ చేసిన ఎన్ని సెకండ్లకు ఆఫ్ అవుతుందో మీరే చెక్ చేయండి ఒకసారి. 2-3 సెకండ్స్, మినిమం 3 సెకండ్స్కు వెంటనే అక్కడ స్టార్టర్ ఆఫ్ చేసిన వెంటనే, ఏది మనం ఆటోమేటిక్ స్టార్టర్ ఆఫ్ చేసిన వెంటనే ఇక్కడ రిలే అనేది, ఇక్కడ మనకు ఏది నెంబర్ 10 అనేది కిందికి పడిపోవాలి. అప్పుడే మనకు ఇది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇలా విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇప్పుడు నేను నెంబర్ 10 ఓపెన్ తీస్తున్నా, చూడండి బయటికి తీస్తున్నా. ఇది చిన్న ట్రిక్ మాత్రమే, ఇది మనం స్టార్టర్ వాచ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా తాత్కాలికంగా నాకు సమస్య పోవాలి అంటే అని నాకు కస్టమర్ చెప్పడం జరిగింది. అయితే నేను ఇప్పుడు ఏం చేసిన అంటే చూడండి, ఇక్కడ ఇది మ్యాగ్నెటిక్, మనకు మ్యాగ్నెట్ అనేది ఇక్కడ సప్లై అవుతుంది మనకు మ్యాగ్నెట్. అలాంటప్పుడు ఇక్కడ కింది భాగంలో మ్యాగ్నెటిక్ ఆయిల్ కింది సైడ్ ఇవి కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఏమవుతుందంటే మనకు స్టార్టరు చాలా రోజుల నుంచి వెళ్ళి హీట్ అయినా కానీ దాంట్లో ఉన్నటువంటి గ్రీజు లేకపోతే దుమ్ము ధూళి ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఇక్కడికి వచ్చి చేరి మ్యాగ్నెటిక్ అనేది పవర్ ఆన్ చేసినప్పుడు మ్యాగ్నెట్ జనరేట్ అవుతుంది, జనరేట్ అయ్యి ఈ స్టార్టర్ అనేది పైకి లేచి మనకు పవర్ అనేది వచ్చి మోటార్ రన్ అవుతుంది కదా. అయితే ఇక్కడ సరే జనరేట్ అవుతుంది కానీ ఏమవుతుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసిన మనం స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏమైంది, విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టట్లేదు అంటే ఇక్కడ డస్ట్ జామ్ అయ్యి మనకు పవర్ అనేది ఇందులోకు మ్యాగ్నెట్ అనేది సప్లై అవుతలేదు. కాబట్టి ఇక్కడ మనం క్లీన్ చేసుకుంటే, ఇప్పుడు నేను చేసిన కేవలం జస్ట్ అక్కడ నాకు ఎమ్రీ పేపర్ లేదు, ఏది ఉప్పు కాగితం లేదు, లేకపోతే నేను అక్కడనే ఉన్నటువంటి ఒక మట్టి పిల్ల తీసుకొని కొంచెం రఫ్ చేశాను. రఫ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి గ్రీస్ కానీ డస్ట్ దుమ్ము ధూళి ఇక్కడ చూడండి, నేను ఎక్కడ అయితే చేస్తున్నానో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా చేయండి. ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే స్టార్టర్ అనేది పడిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఇదే ఇలాంటి మట్టి పిల్ల ద్వారా చిన్నగా జస్ట్ ఇట్లా 2 సార్లు రఫ్ చేశాను, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ గ్రీస్ ఇలాంటివి అని మనకు క్లీన్ అయ్యి తొందర స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే స్టార్టర్ అనేది పడిపోతుంది.
ఇది మనం మట్టితోని చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మీకు ఎమర్జెన్సీలో ఉప్పు కాగితం కానీ కార్బన్ పేపర్ ఉండదు కదా మన దగ్గర, కాబట్టి వెంటనే అప్పటికప్పుడు మనకు సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఒక మట్టి పిల్ల తీసుకొని తొందరగా ఒకసారి ఇలా అంటే ఇదిగా మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు క్లీన్ చేశాను, చేసినా కదా, క్లీన్ చేసిన వెంటనే ఒకసారి ఫిట్ చేసి మళ్ళీ చూపెడతాను, చూడండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్లో, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఈ సీజన్లో ఇది 100% ప్రతి ఒక్కరికి అవసరం, ఎందుకంటే స్టార్టర్ బాగుంటేనే మనకు మోటార్ బాగుంటుంది, కాబట్టి స్టార్టర్ను పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఈ 3 వైర్లు చూడండి ఎలా కాలిపోయినాయో, చాలా రోజుల నుంచి ఇలానే చేస్తున్నాడు. ఇలా కాలిపోయినా కానీ ఇట్లా ఉంచద్దు, ఎందుకంటే పవర్ అనేది సరిగా సప్లై అయ్యాక మోటార్ కూడా కాలిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వెంటనే ఇప్పుడు ఈ 3 ఇంటిని కట్ చేసి మళ్ళీ కొత్తగా లీడ్స్ తీసుకుంటే మనకు బాగుంటుంది. చూడండి ఇంకొకటి, స్టార్టర్ బాక్స్లో ఇలా చాలామంది ఇలా ముడి వేస్తారండి, అలా ముడి అనేది వేయకూడదు. ఇలా మెల్ట్ అయితే ఏమవుతుందంటే ఈ వైర్ అనేది అందులో కాలిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎప్పుడు కూడా అలా మెల్ట్ చేసి పెట్టకూడదు. మామూలుగా సీదా ఉంచుకొని కింద సైడ్ ఒక దారం కానీ వైర్ కానీ కట్టేస్తే వైర్ కిందికి రాకుండా ఉంటుంది, కానీ ఇలాంటి ముడి వేయకూడదు. ఎప్పుడు కూడా అలాంటి ముడి వేయొద్దండి. చూడండి ఇప్పుడు 3 ఇంటిని మనం పర్ఫెక్ట్గా లీడ్స్ తీసుకున్నాం, కట్ చేసి మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. చూడొచ్చు 3 ఇంటిని మళ్ళీ ఫిట్ చేశాను. ఇది స్టార్టర్ వచ్చేసి ఎల్టీఎల్కే ఒరిజినల్ స్టార్టర్ అండి. మీరు కూడా ఒరిజినల్ స్టార్టర్లు మాత్రమే వాడండి, ఎందుకంటే ఒరిజినల్ స్టార్టర్ అయితేనే ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ మామూలు ఈ సంవత్సరానికి 1-6 నెలలకు ఒకసారి కొనే బదులు ఒరిజినల్ ఒకసారి 2000-3000 పెట్టి కొనుక్కుంటే ఎక్కువ రోజులు, ఒక 5-6 ఇయర్స్, 10 ఇయర్స్ కూడా, 10-12 ఇయర్స్ కూడా వచ్చిన స్టార్టర్లు కూడా ఉన్నాయి, కాబట్టి మంచి వాడితే బాగుంటుంది. చూడండి మనం ఫిట్ చేసాము, రిలే కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడు పైన క్యాప్ ఫిట్ చేసుకున్నాం, పైన క్యాప్ మాత్రం ఖచ్చితంగా ఫిట్ చేయండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏ క్షణంలో అయినా కానీ అటు చూసుకుంటే వేరే సైడ్ చూసుకుంటే స్టార్టర్ వచ్చే అవకాశం ఉంటుంది, అందులో చెయ్యి పోకుండా ఉంటుంది, బల్లులు పోకుండా ఉంటాయి, కాబట్టి క్యాప్ అనేది ఖచ్చితంగా ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా ఫిట్ చేయాలి. ఇప్పుడు ఫ్యూజులు పెట్టి మీకు చూపెడతాను. డోర్ పెట్టిన కదా, డోర్లో నుంచి వెళ్ళి గ్లాస్ ద్వారా మనకు స్టార్టర్ అనేది ఆఫ్ అయ్యేదా అనేది మీకే తెలిసిపోతుంది. 3 ఫ్యూజులు పెట్టేసాము, పవర్ ఉంది కాకపోతే ఆటోమేటిక్ స్టార్టర్లో లైట్ ఫెయిల్ అయింది కాబట్టి అందులో లైట్ మనకు కరెంట్ ఏర్పడట్లేదు. స్విచ్ ఆన్ చేసిన చూడండి ఆన్ ది స్పాట్లో ఇక్కడ కనబడుతుంది కదా, గ్లాస్లో నుంచి వెళ్ళి ఒక గీత రావడం జరిగింది. ఇంతకుముందుకు 0 ఉండే, ఇప్పుడు మైనస్ రావడం జరిగింది గీత. ఈ సీజన్లో మీరు కూడా మీ స్టార్టర్ని రిపేర్ చేసుకున్నారో లేదో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.